మిర్దొడ్డి వైస్ ఎంపీపీ పోలీస్ రాజులకి ఇండియన్ పోలీస్ మెడల్ రావడంతో ఎంపీపీ గజ్జల సాయిలు ఘనంగా సన్మానించారు. 2018లో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఎస్బీఎస్ఐగా ఉత్తమ సేవలు చేసేందుకు గాను రాజులను ఇండియన్ పోలీస్ మెడల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మి, సర్పంచులు శ్రీనివాస్, బాలరాజు, సత్యనారాయణ, ఎంపీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, బాపురెడ్డి, రమేష్, నరేష్ స్వామి, మల్లయ్య పలువురు పాల్గొన్నారు. ఈరోజు అల్వాల గ్రామానికి చెందిన గురప్ప గారి రాజులు మరి మా మండలు వైస్ ఎంపీపీగా ఎన్నిక కావడం కూడా గర్వకారణం. దానికి బదులు ఆయన పోలీసు రాజులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ఉద్యోగం చేసిండు కాబట్టి వాస్తవంగా పోలీస్ శాఖకు ఎనలేని సేవలు చేసిండు అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్ అని ఆయనకు ఒక అవార్డు ఇచ్చింది. ఆ అవార్డు మన తెలంగాణ ప్రజానీకానికే గొప్ప గర్వకారణమైనటువంటి విషయం. మన ఎంపీపీ సాయిలన్న, మన మండలం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ, పాత్రికేయులు అందరూ కలిసి నన్ను ఈరోజు సన్మానం చేస్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది. నిజంగా కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే నాకు ఈ అవకాశం దక్కింది అనే దానిలో నమ్మేదానిలో నేను ఒక్కరిని నాకు అట్లే సంతోషం అనిపించింది. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నా శక్తి అంచనా లేకుండా నాతో అయ్యేంతవరకు సాయం చేసుకుంటూ వచ్చి ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చిన అనేది నిజం. నాతో అయ్యేంతవరకు చేసిన దానిలో మా పై అధికారులు కూడా నా సేవలకు గుర్తించి, నా భార్య పిల్లలు కూడా నాకు సహకరించి, ప్రజలు కూడా నాకు సహకరించడం వల్లనే ఈ ఇండియన్ పోలీస్ మెడల్ రావడం అనేది జరిగింది అనేది వాస్తవం. నిజంగా కూడా దాన్ని స్ఫూర్తిగానే తీసుకొని ఈ ప్రజా జీవితానికి కూడా వచ్చింది, కూడా ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకొని వచ్చిన నాతో అయ్యేంతవరకు, నేను బతికినంత వరకు, ఇందులో ఉన్నంత వరకు ఈ ప్రజాసేవ చేసి అందులో పేరు ఎట్లా తెచ్చుకున్నానో ఇందులో కూడా అట్లే పేరు తెచ్చుకోవడానికి నా సాయశక్తిలో పనిచేస్తాను. మీ అందరి సహాయ సహకారంతో ముందుకు నడుస్తా అని చెప్పేసి వాస్తవంగా మీ ముందు ఈ సంతోషంతో కూడా నేను ప్రామిస్ చేస్తున్నా. ఇది నేను సేవ చేయడానికి వచ్చిన తప్ప వేరే ఉద్దేశంలో ఏం లేవు. నేను తప్పకుండా సేవ చేస్తాను, మీ సహకారంతో నేను ముందుకు పోతానని తెలియజేస్తున్నా. జై తెలంగాణ.